నిన్నకి మామిడికాయ పచ్చడి చెప్తాను. ఎందుకంటే మామిడికాయ పచ్చడిలు చాలా చేస్తుంటారు. మనం చేస్తే మామిడికాయ పచ్చడి ఏంటంటే ఇన్స్టెంట్. సపోజ్ నువ్వు రేపు ఎక్కడ హాస్టల్లో ఉంటాం, మేము నీకు పచ్చళ్ళు పంపదు, అప్పుడు నీకు మా పచ్చడి తెలుస్తుంది. జాబ్ సీక్రెట్ మెయింటైన్ చేస్తాను. పచ్చళ్ళు పంపదేదా, అప్పుడు నీకు పచ్చళ్ళు పంపాలా. పచ్చళ్ళు కావాలంటే మేము అమ్మమ్మలు ఎక్కడో ఉంటాం కాబట్టి నువ్వు అమ్మమ్మని గుర్తు తెచ్చుకొని పచ్చడి చేసుకోవాలి. పచ్చడి చేసుకోవాలి. దీనికి అసలు ఏం అవసరం లేదు, మిక్సీ అదంతా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా పచ్చడి చేసుకోవచ్చు. దీంట్లో మామిడికాయ ఉంది కదా, దీన్ని ఏం చేస్తాం అంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సమ్మర్ ఇట్లా కూడా చిన్న ముక్కలు అంటారు అమ్మమ్మ. ఈ కాదు కదా, ఇలా కాదు, ఇలా నిలువు కట్ చేసుకున్న తర్వాత నువ్వే చేయాలి. చూపిస్తా ఒకటి, నువ్వే చేస్తావు ఇలా. ఇవి సన్న ముక్కలు కాదా, మనం ఇలా ఇలా బ్యాడ్ గ్యాప్ ఇచ్చిపోతున్నాం కాదురా, మనం మిక్సీలో వేసుకోవట్లేదు కదా, అందుకోసం ఇంత చిన్నగా కోసుకోవాలన్నమాట. పెద్దగా వేసుకుంటే, పెద్ద కోసుకుంటే మళ్ళీ ఆహా ఉప్పు కారం కొంచెం లేత కాలైనా పర్వాలేదా, లేత అయినా పర్లేదు. ఎందుకంటే ఇది ఇన్స్టంటే కదా, మనం మేము నిలువ పెట్టుకోం వీటిని ఒక టూ వన్ వన్ టూ డేస్ అంతే. ఆ బౌల్ జారిపోద్దాం నువ్వు ఆ డాన్స్ చేయడం. అమ్మమ్మ దగ్గర ఇచ్చే ఆ బౌలు పర్లేదు, సో నెక్స్ట్ టైం పూజనే ఓన్గా రెసిపీ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము అనుకు కట్టి తిప్పిపోయిదా తెలియదా, ఎందుకు తెలుసా నీకు, ప్రతి సాటర్డే సండే ఒక వంట నేర్పిస్తాను నేను ఇన్నోన్ రోజులు, ఇంత టైంలో బిజీ ఉంటావు కదా, ఎందుకు తెలుసా, వంట రోజు సాటర్డే వంట రోజు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు నేర్పిస్తున్నా అంటే, రేపు నీకు నేను పెళ్లి చేస్తాను. రేపు వద్దులేమ్మా, కొంచెం ఓ 4-5 ఇయర్స్ అనుకో, ఇప్పుడు నువ్వు ఏ యుఎస్లోనూ యూకేలోనూ ఉంటావు, ఎస్ఎస్ అప్పుడు మేము ముస్లిం అయిపోయి ఉంటాము, మేము యూట్యూబ్లో బిజీ ఉంటాము. సో అప్పుడు నువ్వు ఫోన్ చేసి నువ్వు ఏమైనా ఫోన్ చేసి అమ్మమ్మ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలని అడగకూడదు. ఇప్పుడు నువ్వు ఒకసారి అమ్మమ్మ ఓపెన్ చేసి చూసుకోవాలి, అమ్మమ్మ ఫేస్ గుర్తు తెచ్చుకొని బెంగళూరులో మా అమ్మమ్మ వచ్చినప్పుడు నాకు నేర్పించింది అనగానే అన్ని నీ మైండ్లోకి వచ్చేయాలన్నమాట. ఫారిన్ వాళ్ళు కూడా మా అమ్మ చేసి కచ్చ చేసి పెట్టాలి. ఇప్పుడు నాకు కొందరు ఉన్నారు, మా ఫ్రెండ్స్ పిల్లలు, మా ఆర్బర్ట్ పిల్లలు, వాళ్ళు వాళ్ళు బయట నుంచి యూకే నుండి యుఎస్ నుండి ఫోన్ చేస్తారు, అత్త పాయసం ఎలా చెయ్యాలా, నీకు వచ్చే చాపల పులుసు నీకేమే వంటలు వచ్చు వంటలు తెలుసా మీకు, ఎప్పుడు చూసినా ఫ్రైడ్ రైస్, డైలీ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్. తర్వాత రసం, రసం వచ్చు, ఆ రసం ఒకరికి కూడా సరిపోద్దో సరిపోదు అనమాట, మెజర్మెంట్స్ తెలియదు. ఆమ్లెట్ వచ్చు, కాఫీ టీ వచ్చు, కాఫీ టీ వచ్చు. ఐ నో టు బాయిల్ వాటర్. సూపర్, వాటర్ బాయిల్ చేయడం కూడా వచ్చేసా నీకు, సూపర్. పూజి ఒకవేళ నీకు మ్యారేజ్ అయిందో ఈ పులుసులు పక్కన నుంచి చెప్తా ఉంటే చేస్తా. మొన్న నేను నేర్పించాను కదా నీకు మామిడికాయ, గుర్తుంది కానీ నేను మళ్ళీ మర్చిపోతాను. ఒకసారి చెయ్యి నువ్వు, మళ్ళీ నేను వెళ్ళేలోపు నేను చూస్తుంటాను, నువ్వు చెయ్యి, అప్పుడు నీకు వచ్చా రాదా అని అనేది ఎగ్జామ్ నుంచి దాన్ని టెస్ట్ చేసి చెప్పేస్తాను. ఓకేనా, ఇంగ్రీడియంట్స్ ఓన్లీ వెజిటబుల్స్ మారుతాయి, వెజిటబుల్ మనకి ఏ పులుసు కావాలంటే ఆ పులుసులో వేసేసుకోవాలి అంతే. అంతే చికెన్ చేయడం నేర్చుకోండి, చికెన్ ఇష్టం కదా, చికెన్ చికెన్ ఇష్టం మష్రూమ్
తర్వాత పన్నీర్ ఇందాకేదో చెప్తా ఉంటే అదే ఆడపడిచి కూతురు బెంగళూరులో ఉంది, బెంగళూరులో ఉంటే అక్కడ నుంచి వాళ్ళు ఊరికే పోయారు. వాళ్ళ హస్బెండ్కి అబ్బాయి శ్రీనుకి చాలా ఇష్టం ఏంటి చేపల పులుసు అంటే. ఒకరోజు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను చేశాను, వాళ్ళకి తెలియదు ఇంట్లోకి చేపల పులుసు రాదు అని. అయితే వెళ్ళి చేపలు తెచ్చి మొన్న మీ అత్తమ్మ చేసినట్టే చేపల పులుసు చెయ్యి అని చెప్పాడు. అది మెల్లగా బెడ్రూమ్ లో పోయి వీడియో కాల్ చేసి అత్తమ్మ చేపల పులుసు ఎలా చెయ్యాలో నువ్వు తొందర తొందరగా చెప్పేస్తే నేను చేసేస్తా. మీ డైలాగ్ చేశాను అనమాట. అలా చేయకుండా నువ్వేం చేయాలి, చేపల పులుసు అనగానే గుర్తొచ్చేసేయాలి అమ్మమ్మ గానీ అమ్మ గానీ మీ అంశయ్యమ్మ గానీ ఎవరు నేర్పించారు నీకు. అందుకనే నేను అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఓహో, మేము నీకు ఇది ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కింద చెప్పుకోవాలి. మా అమ్మాయి కొనుక్కోవచ్చు, ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది వంటరాదు మా అమ్మాయికి అని చెప్పడం. కానీ మనకు అట్లా కాదు, మా అమ్మాయి కొంటారు సంస్కారి బచ్చేస్. కొయ్యమ్మా ఏం కాదు, టెంక్ కాదు. ఇదేంటి నువ్వు చెప్పమ్మా? చెప్పాను నాన్ వెజ్. నాన్ వెజ్ మా పూజ ఏం చెప్పింది తెలుసా? ఇప్పుడు అన్నం తినప్పుడు ఒక ఒక జోక్ చెప్తాను అమ్మమ్మ అని. ఏంటంటే ఎందుకు చెప్పాను చెప్పాను, ప్లేట్ లో ఒక చీమ వచ్చింది, చీమ అని అరుస్తుంది. చీమకి ఎందుకు అలా అరుస్తావు అని అంటే అప్పుడు చెప్పింది నాకు, ఎవరో ఒక హోటల్కి వెళ్ళారట, అన్ని ఫ్రాన్ ఫిష్ మటన్ మొత్తం తెప్పించుకున్నారట, చికెన్ అన్ని. అంత లోపల ఇక్కడ ఒక దోమ పడిందట దాంట్లో. దోమ పడితే వాడు ఎవరైతే తెప్పించుకున్నాడో వాడు ఆ దోమని గురించి మేనేజర్లు అందరిని పిలిచి ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ పీకుతున్నాడట. అదంతా విన్న తర్వాత పక్క టేబుల్ లో ఉన్నాయి, ఆయన వచ్చి నువ్వు ఇంత పెద్ద పెద్ద నాన్ వెజ్ చచ్చిపోయినట్టు తింటా ఉన్నావే, ఒక దోమ ఉంటే ఏం ప్రాబ్లం చిన్నది ఏం చేసింది చీమ? మనం మటన్ చికెన్ మటన్ తినేటప్పుడు దోమ చీమ ఏం చేస్తుంది? అట్లని దోమని తినలేం కదా. అప్పుడైతే ఓన్లీ సీజనల్ లో దొరికేది కదా, ఇప్పుడు ఎప్పుడు దొరుకుతున్నాయి. కానీ ఈ సీజన్ లో మామిడికాయలే బాగుంటాయి. ఏమైనా ఫస్ట్ మనకు ఊర్లో నాటు మామిడికాయలు దొరికేటివి, ఇప్పుడు అన్ని హైబ్రిడ్ అయిపోయి చిన్న చిన్న చెట్లు ఎక్కువ కాయించడం, వాటికి మెడిసిన్స్ వేయడం. మొన్న నేను మా మత్తి వాళ్ళకి వెళ్తే అక్కడ తెలంగాణ వాకిట్ లో ఒక చెట్టు ఉంది, ఎంత చెట్టు తెలుసా, అంత హైట్ ఉంటుందేమో అంతే, కనీసం ఒక 100 కాయలు కాస్తుంది అది మామిడికాయ. ఇంకేంది ఏం టెస్ట్ ఇప్పుడు? కొంతమంది ఏంటంటే కింద కింద చిన్న చెట్టు కింద కాస్తా గుంటలు తవ్వినారు, గుంటలు ఎందుకంటే కింద టచ్ అవ్వకుండా. ఇక్కడే ఒక ఫామ్ హౌస్ పోతే అక్కడ ఒక దగ్గర మా చిన్నప్పుడు మా తోటల్లో మామిడికాయలు భలే ఉండే కదా, నీకు గుర్తుంది? పైన కూర్చొని తినేదానికి కూడా ఆ చిన్న చిన్న కొమ్మల కిందకి కానీ ఆ మామిడి చెట్లు అన్ని కొట్టేశారు. అసలు ఎంత బాగుండిందే అసలు ఊర్లో అంటే మందే మామిడి తోట, మీరు పెరిగేసరికి ఇంకా కొట్టేస్తారు. మేము మేము ఉన్నప్పుడు అయితే కీలేడు తోపనేద్దాన్ని, ఊరగాయలకు మామిడికాయలు కావాలంటే ఎలా కోసేవాళ్ళు తెలుసా, ఒక పెద్ద కట్టు ఉంటది, ఆ కట్టుకి ఒక జాలి కట్టేవాళ్ళు ఇట్లా. అంటే జాలి అంటే మనం ఎద్దులకి దూడలకి వాటికి మట్టి తినకుండా మూతికేస్తాం కదా అట్లా, దీంతో అల్యూమినియం అల్యూమినియం కాదు, అల్యూమినియం కాదు, అప్పుడు అల్యూమినియం ఎక్కడ ఉండేనా, ఇది నులకతో జాలీలు కట్టేవాళ్ళు, కట్టి ఆ జాలీని వాటికి కట్టేసి దాన్ని దోటి పెట్టేవాళ్ళు. ఎందుకంటే కాయ కింద పడింది అనుకో అంత అంతెత్తుండేది హైట్ చెట్లు, కాయ కింద పడుతుంది ఊరగాయ పనికిరాదు కదా ఇంకా, అందుకనే ఆ దోటి తోటి కోస్తే ఆ జాలీలో పడేది అనమాట. అట్లా ఒక 5-6 కాయలు కోసిన తర్వాత ఆ పైన ఉన్న వాళ్ళు మన పాసేజ్ గారు వాళ్ళు ఉంటారు కదా పాలేరులో, వాళ్ళు మెల్లగా కిందకి దింపితే కింద నుంచి ఇంకొకటి ఆ కాయలను మెల్లగా తీసేసి గంపుల్లో పెట్టేవాడు, అప్పుడు తెచ్చి ఊరగాయ పెట్టేవాళ్ళు. అందుకని అది సంవత్సరం అయినా కానీ మనకు ఆ ముక్క కండ గట్టిగా ఉండేది, 3 మంత్స్ కన్నా ఎక్కడ ఎక్కువ ఉంటుంది, 2 మంత్స్ కే మెత్త పడిపోతుంది.
అప్పుడు మామిడి చెట్లు పూజి మీకు అన్నీ మీకు లేవు ఆ మెమరీ మిస్ అయిపోయారు మామిడితో ఇంకా పూజి పిల్లలకి అసలు మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ మిస్ అయిపోతారు అందుకే కదా సో పూజి పిల్లల కోసం మనం ఫామ్ హౌస్ చేస్తాం అన్నమాట సో అప్పుడు అయితే ఇంకా రాబోయే జనరేషన్స్ అంతా విలేజెస్ లైక్ చేస్తారు అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఈ బిజీ లైఫ్ లో నీకు విలేజ్ ఇష్టమా సిటీ ఇష్టమా పూజి విలేజ్ వై అది వద్దులేమ్మ తీసే ఎందుకంటే బేసిక్లీ మా అమ్మ ఎప్పుడు యూట్యూబ్ ముందు వచ్చామని ఉంటుంది ఒక రూమ్ లో ఒకరు ఉంటారు ప్రణవ్ ప్రణవ్కి వస్తాడు పబ్జి ఆడతాడు ఆ రూమ్ లో ఆడుంటాడు ఆడు నాకు మాట్లాడుతూ అది వాడి మా నేను వెళ్ళి మాట్లాడి వచ్చేసి నేనే మాట్లాడతాను వాడు పబ్జి చేసుకుంటే నువ్వు టిక్ టాక్ చేసుకుంటావు నేను టిక్ టాక్ ఎందుకు చేస్తున్నాను ఎందుకు చేస్తాను బోర్ కొడుతుంది కాబట్టి నాకు ఇంకేం కాలక్షేపం లేదు ఇంకేం చేస్తాను సరే అమ్మమ్మ మీరు ఉన్నప్పుడు నేను చేస్తున్నాను మీరు ఉన్నప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను కదా సరే ఇప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళకి ఏం కావాలో ఇస్తాను తర్వాత ఆ రూమ్ లో కూర్చొని చదువుకుంటుంటారు వాళ్ళు చదువుకునే టైంలో నేను నేను చేసుకుంటా ఉంటాను మధ్యలో వస్తుంది వచ్చి ఇరిటేట్ చేస్తుంది ఇప్పుడు చదువుకుంటుంటే నేను పడుకుని ఉంటాను కదా ఒక్కసారి చెప్పద్దు అనమాట ఒకసారి నా రూమ్ లోకి వచ్చి కూర్చుంటది అక్క వచ్చి తను చదువుకుంటే నేను నా బట్టి నేను కంప్యూటర్ చేసుకుంటా ఉంటా తర్వాత నాకు నిద్ర వచ్చినప్పుడు సరే పోజీ నేను పడుకొని ఉంటాను నువ్వు చదువుకో అని అంటే నువ్వు కళ్ళు తెరుచుకొనే పడుకోను కళ్ళు కళ్ళు మూసుకో బాబు అంటది మాట్లాడుతా ఉంటే నువ్వు ఎప్పుడు చదువుకుంటావు చెప్పుకుంటూ వాయిస్ చెప్పుకుంటూ పిక్చర్లు పెట్టుకుంటూ అన్ని చేయొచ్చు కానీ మేము మల్టీ టాస్కింగ్ అట్లా కాదు చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ అలాగే ఉండాలి కదా నేనేందంటే ఆ ఛానల్ పోయినప్పుడు ఏంటంటే జస్ట్ ఆ ఛానల్స్ వచ్చి తొందరగా మనం రికవర్ చేసుకోవాలి మనం లాస్ అయ్యాం కదా అనే ఇదిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా ఇప్పుడు ఒక 3-4 మంత్స్ అలా చేసేసి తర్వాత మళ్ళీ కొంచెం బాగా పికప్ అయిపోయిన తర్వాత మళ్ళీ పికప్ కాదు మళ్ళీ పికప్ అయిన తర్వాత ఛానల్స్ అన్ని పోయినాయట నాకే బాధగా ఉంది ఎన్ని పెట్టుండింది ఇట్లా అని అంటే ఏమంటుంది తెలుసా ఊరుకో అమ్మమ్మ ఏంటి హాయిగా మా అమ్మ రెస్ట్ తీసుకుంటది ఈ టైంలో నన్ను అట్లన్నాను అని అంటే దానికి బదులు నువ్వు ఉల్టాగిపోతుంది జుంబా డాన్స్ చేయాలి పాప చెప్పి లేచి చూపించు ఒకసారి సో మా వ్యూవర్స్ కూడా అందరు జుంబా డాన్స్ ఎలా జుంబానా మామిడికాయ చూద్దాం లేసే ఓపిక లేదా అప్పుడే పెద్ద ఏజీ ఎవరో ఒక అమ్మాయి చెప్పిందంట నేను మామూలుగా కుషాల జ్యువెలరీలో జ్యువెలరీ అంతా చూపిస్తున్నాను కదా ఈయన చూస్తే అంత ఏజ్ బార్ అయిపోయినట్లు అనిపిస్తుంది ఈయన జ్యువెలరీ చూపిస్తే ఎవరు కొంటారు అని చెప్పి ఏజ్ బార్ అయితే ఎవరు చూస్తారు అని చెప్పి నేను కొనుక్కున్న వస్తువు నేను చూపిస్తుంటే సో దానికి పూజ నీ రియాక్షన్ ఏంటి ఆ కామెంట్కి నా ఏజ్ బార్ అయిపోయిందంట అంటే నేను శారీస్ చూపించకూడదు నేను శారీస్ కట్టుకోవడం చూపించకూడదు ప్లస్ జ్యువెలరీ చూపించకూడదు అట్లంటే ఇప్పుడు రాధిక ఉంది సినిమా యాక్టర్ రాధిక ఎంత బాగుంటుందా చూపెట్టిస్తాయిగా చాలా మోసి ఏజ్ అయిపోయినప్పుడు రిలాక్స్ అయ్యి చైర్ లో పట్టుకుంటే పడిచేరా చేసుకుంటే మీకు ఏజ్ అయిపోయింది మీకే ఏజ్ అయిపోయిందంటే ఇంకా వచ్చే వాళ్ళు అందరు ఏంటి నిర్మలా ఎవరు నిండుది ఎవరో ఒక అమ్మాయి కామెంట్ చేస్తుందంట సో అందరు మేము దండ చూస్తారా లేదా అని చూడమని అంటున్నాయి
అమ్మమ్మ మీరు చెప్తారు నువ్వు మెరుగుమెట్ ఉన్నారనుకో పూజ నువ్వు లేదు సపోజ్ రేపు పచ్చడి చేస్తే ఎవరు తినరాక ఇంట్లో నేను ఒక్కదాన్ని తినాలా నేను ఒక్కదాన్ని తినాలి పచ్చడి చేస్తే కానీ నాకేం పచ్చళ్ళు ఇష్టం ఇంకా నేను వీళ్ళ కోసం నేను ఒక్కొక్కసారి మీకు విషయం చెప్తాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తానని ఫోన్ చేశా ఆ రోజు ఏం కూరలేదంట వాళ్ళ ఇంట్లో ఏం చేసింది తెలుసా రెండు వంకాయలు రెండు దొండకాయలు నాలుగైదు బీన్స్ లు ఉన్నాయట అవన్నీ వేసి ఏం చేసి బీన్స్ కూడా అదే చెప్పేది అవన్నీ వేసి పచ్చడి చేసింది నేను లేదు చాలా ఆనందంగా తిన్నా ఎంత బాగున్నది ఇదంతా ఎంత ఏం పచ్చడి తిన్నానంటే నవ్వుతా ఉంది లాస్ట్ చెప్పింది మిక్స్డ్ వెజిటబుల్ అని ఏమేంటి మూడు వంకాయలు ఉన్నాయి రెండు దొండకాయలు ఉన్నాయి రెండు రెండు నాలుగైదు ఇవి ఉన్నాయి అదేంటి బీన్స్ అవన్నీ కలిపేసి పచ్చడి చేసేసాను సో అట్లా కూడా బీన్స్ తో కూడా పచ్చడి చేస్తాడని ఇప్పుడే తెలిసింది చేసుకోవచ్చు ఎప్పుడైనా పచ్చడి జాలు చాలా పాప ఇది కూడా చేద్దామా బాగుంటుందండి చేసి చాలా పూజ అవి అడ్డంగా ఉంటాయి అమ్మమ్మకి అవి తీసే అవి తీసి డస్ట్బిన్ చాలు కింద పెట్టేస్తాయి చాలా కోసి అయితే కూడా కోసి బాగుంటుంది నువ్వు నువ్వు తిన్నాను బాగుంటుంది అమ్మమ్మ చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పిన అలా చేయక పూజ అన్ని కింద పడిపోతాయి అవి డస్ట్బిన్ వేసేస్తావు అక్కడ పెట్టేసి బౌల్ ఈ మామిడికాయ సజ్జి పెట్టక్కర్లేదు నువ్వు ఫ్యాన్ వేసి రెసిపీకి చెప్పాను మంచి ముక్కలు అన్నిట్లు ఉంటాయి కదా దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే ఉప్పు ఒక మూడు స్పూన్లే మూడు పులుసు పులుసు ఉంటుంది కదా పులుసున్న కాయలకు ఉప్పు ఎక్కువ పడుతుంది ఉప్పు కానీ కారం కానీ ఏదైనా పులుసున్న కాయలకు ఎక్కువ పడుతుంది అన్నమాట చల్లి ఒక రెండు స్పూన్లు అంటే జనరల్గా మనం మామిడికాయ పచ్చడికి ఏం చేస్తాము మిరపకాయలు వేయించుకొని ఆ మిరపకాయలు కలుపు మిరపకాయ ఆ పొడిని కలుపుతాము కానీ ఇది ఇన్స్టెంట్గా మనం చేసుకునేది కదా అందుకోసమని పసుపు ఎంత అరస్పూన్ చాలు చాలు అందులో ఇది మన పసుపు కదా పెద్ద ఎక్కువైనా పసుపు మంచిదే ఇప్పుడు కలుపు బాగా కలుపు కానీ ఎక్కువ నిండా స్పూన్ నిండా తీసుకున్నానని పూజిస్తా ఇక్కడ సో నెక్స్ట్ టైం పూజితా నువ్వు లేకుండా అక్కడ చేసేస్తా అందుకే దానితోనే చేస్తున్నా అమ్మమ్మ మొహం గుర్తు రాగానే నీకు మామిడికాయ పచ్చడి నేను నేర్పించినవన్నీ గుర్తు రావాలి మామిడికాయ పచ్చడి అనగా జ్యూస్ రాదా జ్యూస్ రాదు వస్తుంది ఊరితే కొంచెంసేపు ఊరు పెడతాను చూడు అమ్మమ్మ కొంచెం చాలు 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 ఇప్పుడు ఎప్పుడు చెప్తా కదా నీకు ముందు దేనికైనా మనం శనగపప్పు వేసేది ఉంటే నూనె కాగానే ఫస్ట్ శనగపప్పు వేయాలి కాగాలి కాగాలి ఎందుకు నీకు ఒక్కటే ఎప్పుడైనా నూనె కాగిందా లేదా అంటే చూడు చూస్తే అది వేడి నీకు చెయ్యి వేడి అనిపించింది అనుకో అప్పుడు వేసేసుకోవచ్చు నాకు ఏడొకటే వేడి వస్తుంది రావట్లేదు అది పొయ్యి వేడి నూనె వేడి కాదు నూనె వేడి ఇప్పుడు నూనె దగ్గర వస్తుంది ఉంటుంది హలో చూసి బాగా చేసుకొచ్చి చమట పోస్తాము మేడం మా అమ్మ ఇప్పుడు నన్ను కొట్టింది ఇది ఆన్ చేశాను నాన్న ఇదే పసుపు ఇప్పుడు ఏమి వెరైటీగా సర్ఫ్ ఎక్సెల్ వచ్చింది కాకుండా నూనె కాకుండా నాకు అమ్మమ్మ చెప్పింది ఒకసారి అదేంది మా పొంగు వస్తుంది అని అంటే నూనె కాకుండా ఏమైనా వేస్తే అలా పొంగు వస్తుంది అని చెప్పింది సో నువ్వు నూనె కాకుండా వేసేస్తే అలానే వస్తుంది పర్లేదు సర్ఫ్ ఎక్సెల్ అవ్వలేదు ముచ్చటగా షైనింగ్ షైనింగ్
షైనింగ్ ఇన్ ద స్కై. తర్వాత సో కోపం వచ్చిన వాళ్ళని ఎండాకాలంలో ఆఫ్టర్ వన్ కొట్టించుకోవాలి, 1 o'clock తర్వాత వంట చేసి చూస్తే వాళ్ళ మీద కోపం పడతా పోతుంది అనమాట. ఏం వాళ్ళ పనిష్మెంట్ అక్కర్లా. అట్లా వేస్తారని ఏం కావాలే. ఎప్పుడు నాకు పట్టి పట్టి పట్టాను నేను అంతా. తర్వాత వాటిని కూడా బేర్ చేయాలి, కొంచెం ఇంగు వేయాలి, కొంచెం అంటే అట్లా వేసేస్తే అది కూడా కొంచెం కాదు సార్ లేదు. సో నూనె చెట్లకి తర్వాత పాంపుకి అన్నిటికీ అలవాటు పడాలా, కొంచెం రాతికి వెళ్ళాలన్నమాట. సో మన స్కిన్ కూడా ఏంటంటే వాటికి అన్నిటికీ అలవాటు పడిపోద్ది, ఆ చిట్టపట్టలకి వాటికి వీటికి. ఈ ప్రపంచానికి నేను కొడుకేం దొరకలేదా మామ, నేను ఇది కలిపి దాన్ని తీస్తాను జాగ్రత్తగా చేస్తాను. అగ్నికి అది కాలుతుంటుంది ఇచ్చేది. ఇప్పుడు దీంట్లో ఇవి వేసేసుకో, ఎందుకంటే నువ్వు ఎదుర్కొన్నావా ఎక్కడ మీద వస్తాయి వస్తుంటాయి. ఫ్రైడ్ రైస్ చేస్తే ఒక సింగ్లో పెట్టుకుని ఫ్రైడ్ రైస్ చేస్తాను నేను. ఆనియన్స్ కూడా చేసిన తర్వాత కొంచెం ఈ మిరుక మిరప్పొడి పచ్చివాసన రాకుండా ఉండడానికి 1 నిమిషం అలా వేపాలి అంతే. నాకు మిరపకాయ దాటు నేను ఇస్తా తగ్గించలే ఇంకా అసలు తగ్గినా తగ్గిన నూనె అంతా అన్ని మొక్కలకి నూనె పట్టేంత వరకు బంగారు తల్లి నువ్వు చూసుకో, నువ్వు చెయ్యక్కర్లే, ఇలా చెయ్యాలి అని చూసుకో. తర్వాత నువ్వు మెల్లగా నువ్వు చేసుకుంటావు ఇలాగా. ఇప్పుడు ఇంక దీన్ని ఆపేసేసుకో. వేడివేడి అన్నంలో తినేస్తే సూపర్. చూసారా మన పూజ తల్లి అమ్మమ్మ పర్యవేక్షణలో చేసిన మామిడికాయ పచ్చడి, ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి. పచ్చడి అంటారు దీన్ని, ఎందుకంటే దానికి మిక్స్ ఎక్కర్లేదు మనకు. ఇలాగ ఇప్పుడు కొంతసేపు మనం ఇలా ఉంచామనుకో ఏమవుతుందంటే ఈ నూనె కొంచెం దాంట్లో నుంచి రసము దిగుతుంది, గ్రేవీ లాగా కూడా వస్తుంది. ఒకటి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. బాగుంది, ఇంకొంచెం ఊరితే బాగుంటుంది అనమాట. ఊరితే అంటే ఇంక ఈవినింగ్ వరకు కొంచెం ఊరితే ఊరితే అని ఊరేటట్లయితే పెట్టుకోరు కదా మనకు అప్పటికప్పుడు ఏం కూర ఉండదు. అంటే ఇప్పుడే మనం కలిపెట్టాం కదా, సో లోపల కొంచెం ఇది చేసి పెట్టుకుని మనం ఇంకేదన్నా కూర చేసుకుని అన్నం చేసుకునే లోపల బాగా ఊరిపోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఊరిపెట్టి ఇంకొక మనం ఇంకా అంత అర్జెంట్ లేదనుకో, మన దగ్గర మిక్సీ లేదు, మిక్సీ వేయకూడదు అనుకున్నాము, అంత అర్జెంట్ గా వద్దు అనుకుంటే మనం ఉప్పు కారం పసుపు 1 గంట 2 గంటల సేపు ఉంచేసుకుని తర్వాత యాజ్ యూజువల్ గా పోపు చేసుకోవచ్చు అర్జెంట్ లేకపోతే. ఓకే సో అలాగే ట్రై చేయొచ్చు అన్నమాట.